సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మార్పుల్లో భాగంగా రేషన్ షాప్లు మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 29,796 చౌక దుకాణాలకు అదనంగా మరో 4,000 ఏర్పాటు చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లతో కార్డుదారులకు ఉపయోగం లేకపోగా పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తోందని విమర్శలొచ్చాయి. దీంతో చౌక దుకాణాల వ్యవస్థను పటిష్టపరిచి వారి ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడటం, నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించడమే లక్ష్యంగా కొత్త దుకాణాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. జగన్ పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో 9,260 MDUలను అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ పేరుతో 1,800 కోట్లకు పైగా ఖర్చయింది. అయినా గడప వద్దకు రేషన్ అందడం లేదనే టాక్ వచ్చింది. దీంతో రేషన్ దుకాణాల వ్యవస్థను బలోపేతం చేయనుంది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతో పాటు కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా చౌక దుకాణాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి. సగటున ఒక్కో దుకాణం పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. అయితే ఒక్కో చోట ఒక్కో దుకాణ పరిధిలో 1,000 నుంచి 1,200 వరకు కార్డులున్నాయి. ఇలా ఎక్కువ కార్డులున్న చోట అదనపు దుకాణాలు ఏర్పాటు చేస్తారు. సగటున పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా చూస్తారు. ఈ లెక్కన అదనంగా 4,000 చౌక దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.